నమస్కారం అండి రెండు వేల ఇరవై రెండు మాస ఫలితాల్లో జనవరి మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు ముఖ్యంగా జనవరి మాసంలో జనవరి ఒకటి రెండు వారాల్లో ప్రత్యేకించి సంతాన విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాలండి ముఖ్యంగా ఎందుకంటే సంతాన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు అంటే సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ లేదంటే ఎదిగిన పిల్లలు ఉన్న అయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి కానీ వివాహ విషయాల గురించి కానీ వాళ్ళ సెటిల్మెంట్ విషయాల గురించి ఆలోచన చేసేటప్పుడు కొద్దిగా చికాకులు చి చిక్కులు మానసికంగా ఒక డిసిషన్ తీసుకోలేకపోవడం అలాంటి విషయాలు కొద్దిగా కర్కాటక రాశి వారికి సంతాన విషయాలు కలచివేసే అవకాశము జనవరి ఒకటి రెండు వారాల్లో కొద్దిగా కనిపిస్తూ ఉంది ఇక కుటుంబ విషయాలు తీసుకున్నట్టయితే జనవరి మాసంలో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కుటుంబ విషయాల్లో ఉండే సిచ్యువేషన్ కనిపిస్తోంది చిన్నగా కుటుంబ వ్యవహారాలన్నీ కూడా కొద్దిగా వ్యతిరేకంగా ఉండటం అంటే ఒక మాట మీరు అనుకోవడం గృహిణులు కానీ ఎవరైనా ఒక మాట అనుకో ఒక మాట మీరు అనుకుంటారు ఒక రకంగా మంచి చేయాలనుకుంటారు అది కుటుంబ సభ్యులు కానీ అత్తమ్మా కానీ ఎవరైనా కావచ్చు భ భర్త గారు కానీ లేదంటే భార్య గారు కానీ ఈ రకంగా వాళ్ళు వ్యతిరేకంగా దాన్ని తీసుకునే సిచ్యువేషన్స్ కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో కొద్దిగా కనిపిస్తున్నాయి కాబట్టి కబుక్ మనీ ఏదైనా ఎమోషన్స్ ఉన్నట్టయితే కర్కాటక రాశి వారి మాసంలో కుటుంబ విషయాల పట్ల తొందరగా ఎక్స్ప్రెస్ చేయకుండా నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్గా ఉంచుకుంటే మంచిది అలాగే అధిక ఖర్చులు కొద్దిగా ఆదాయ విషయాలు కానీ అధిక ఖర్చులు గత కొన్ని మాసాలుగా చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి అధిక ఖర్చులు అవుతూ ఉన్నాయి సేవ్ చేసే పరిస్థితి లేదు మనీ కొంచెం ఓవర్ ఎక్స్పెండిచర్స్ కానీ చేతికి రావాల్సిన డబ్బుల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి కానీ మెయింటైన్ అవుతున్నారు కర్కాటక రాశి వారు కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కొంచెం క్లమ్జీగా ఉండే పరిస్థితి కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో కూడా కనిపిస్తూ ఉంది ఇక ఆరోగ్య పరిస్థితులు తీసుకున్నట్టయితే జనవరి ఒకటి రెండు వారాలు చూసుకున్నట్టయితే ఆరోగ్యము కర్కాటక రాశి వారికి చక్కగా ఉంది వేళ్లకు తినడం విశ్రాంతి తీసుకోవడము జనవరి ఒకటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక మూడు నాలుగు వారాలు ప్రారంభమైన దగ్గర నుంచి కర్కాటక కర్కాటక రాశి వారు ప్రత్యేకించి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కానీ సంతానంతో మీరు చెప్పే తీరు కానీ వ్యవహరించే తీరులో జాగ్రత్త తీసుకోవాలి కర్కాటక రాశి వారు ఇక ఈ మాసంలో కూడా కొద్దిగా అధిక ఖర్చులు కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపార లావాదేవీల విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే జాయింట్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కానీ స్పెక్యులేషన్ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వారికి జనవరి మాసము అనుకూలంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార లావాదేవీలన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో సంతృప్తికరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది మరి కర్కాటక రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో జనవరి మూడు నాలుగు వారాల్లో ఆరోగ్య విషయాల పట్ల కుటుంబ విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే కొద్దిగా శత్రువుల పైన ఈ మాసంలో శత్రువుల పైన కొద్దిగా విజయం సాధించే అవకాశం కర్కాటక రాశి వారికి ఉంది అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం మనీ రావటం కానీ అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నా కూడా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఆర్థికంగా స్టెబిలిటీగా ఉండే పరిస్థితి ఉంది ఎన్ని ఖర్చులైనా కూడా అవసరానికి డబ్బులు అందటం కానీ ఏదైనా ఖర్చు చేయడానికి సమయానికి చేతిలో డబ్బులు ఉండటం కానీ ఇటువంటి సౌకర్యం అన్నది కర్కాటక రాశి వారికి మాసంలో కనిపిస్తూ ఉంది ఇక భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ వ్యవహారాల్లో ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా మరి అది చాలా నెగిటివ్కి వెళ్ళిపోకుండా కూడా గురుదృష్టి బాగుండటం వల్ల ఫ్యామిలీ అఫైర్స్ కానీ ఇంకా ఎడ్యుకేషన్ ఎవరైతే హయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న విద్యార్థులకు శుభవార్తలు వినే అవకాశము జనవరి మాసంలో కనిపిస్తుంది మరి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా జనవరి ఒకటి రెండు వారాల్లోనే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశము కనిపిస్తోంది కర్కటక రాశి వారికి ఇక రైతులకు జనవరి ఒకటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంది మీరు కష్టపడిన దానికి మంచి ఫలితాలను ఆశించే విధంగా ఉంది ఇక ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవాళ్ళకి మీడియా రంగంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా కూడా జనవరి ఒకటి రెండు వారాలు అనేవి చాలా అనుకూలత కనిపిస్తున్నాయి ఇక రెండు నాలు మూడు నాలుగు వారాల్లో ఫ్యామిలీ అఫైర్స్ కానీ హెల్త్ విషయంలో కానీ చిన్న చిన్న ఆటంకాలు అధిక ఖర్చుల విషయంలో కర్కాటక రాశి వారు జాగ్రత్తలు వహించాలి మరి ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి కర్కాటక రాశి వారికి అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ మాసంలో మీరు చేయాల్సిందల్లా సూర్యారాధన చక్కగా సూర్య నమస్కారం చేసుకోవటము ఆదివారం రోజు వీలైతే ఆదిత్య హృదయాన్ని చదువుకోండి మత యూట్యూబ్లో పెట్టుకొని విన్నా పర్వాలేదు ఆదిత్య హృదయము అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం ఇక సూర్య మంత్రాన్ని జపించుకోవడం ఎందుకంటే ఎలాగా ఈ జనవరి మాసం అంతా కూడా మనకు పండగ రోజులే కాదు కాబట్టి గాలిపటాల్ని ఎగరేయడం ఈ రకంగా కూడా సూర్యుని మనం చూస్తూ ఉంటాం మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా సూర్యారాధన చేయాలి ఈ మకర సంక్రాంతి వచ్చే సమయంలో సూర్యారాధన చేస్తే మంచిది పిల్లలకి పళ్ళు పోస్తే మంచిది ఇవన్నీ కూడా శాస్త్రపరంగా చెప్పినవే కాబట్టి కర్కాటక రాశి వారికి సూర్యారాధన ఈ మాసంలో చేస్తే ఆరోగ్యము జనవరి మూడు నాలుగు వారాలు చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఉన్నాయి చిన్న చిన్నవి కాదు ఒక్కొక్కసారి అది సీరియస్గా వెళ్ళిపోవచ్చు కూడా కాబట్టి సూర్యారాధన చేయండి అలాగే సూర్యమంత్రం జపా కుస్మ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమూర్యం సర్వపాపత్నం ప్రణతోస్మి దివాకరం ఈ మంత్రాన్ని కర్కాటక రాశి వారి మాస అంతా కూడా పఠించుకుంటూ ఉంటే మంచి సత్ఫలితాలు వస్తాయి ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో చక్కగా ఉంటుంది అలాగే పెళ్లి కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వచ్చే నెలకి వాయిదా వేసుకుంటే వాళ్ళతో ఏదైనా మాట్లాడే విషయం కానీ ఏదైనా వచ్చే నెలకు వాయిదా వేసుకుంటే మంచిది కర్కాటక రాశి వారు ఇక ప్రేమ వ్యవహారాలు తీసుకున్నట్టయితే ఇది పెద్దల వరకు ప్రేమను తెలియజేసే విషయం కానీ ఏదైనా ఈ మాసంలో అంత అనుకూలత లేదు కాబట్టి వచ్చే నెలకి కర్కాటక రాశి వారు వాయిదా వేసుకుంటే మంచిది ఎందుకంటే ఫ్యామిలీ అఫైర్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అనుకున్నాం కాబట్టి ఈ రకమైన పరిష్కార మార్గాలవి కూడా కర్కాటక రాశి వారు పాటిస్తే మంచి సత్ఫలితాన్ని మానసిక ప్రశాంతతని పొందుతారు స్వస్తి